Hi students, welcome to Current Affairs Telugu channel mariyu Competitive Exams Material channel andi. So, ee video lo chesi manam Telangana ki sambandhinchina October month ki sambandhinchina konni important current affairs ni chuddam. So, Ayush Aspatrini ekkada erpadu cheyalani Telangana Rashtra Prabhutvam nirnayinchindi. Anantagiri lo undi. So, aushadha mokkalaku nilayamaina Anantagiri lo Ayush Aspatrini erpadu cheyalani Telangana Rashtra Prabhutvam nirnayinchindi. వికారాబాద్ కు సమీపంలోని అనంతగిరిలో ఏర్పాటు చేయనున్న ఆ ఆసుపత్రిలో ఆయుర్వేదం, హోమియో, యునానీ, నేచురోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య సేవలను అందించనున్నారు. అనంతగిరిలో 140 ఎకరాల విస్తీర్ణంలో టీబీ ఆసుపత్రి ఉంది. దీనిలోని 28 ఎకరాలను ఆయుష్ ఆసుపత్రి కోసం ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో 6 కోట్లతో 50 పడగల ఆసుపత్రిని నిర్మించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ మండల కేంద్రంలో సెప్టెంబర్ 30న విజయదశమి రోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు? గార్లలో ఉండి మహబూబాబాద్ జిల్లా గార్ల. సో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో సెప్టెంబర్ 30న విజయదశమి రోజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గార్ల మండల కేంద్రంలో నిజాం నవాబ్ కాలం నుంచి జెండా ఆవిష్కరణ ఆనవాయితీగా వస్తుంది. అప్పట్లో స్థానిక మసీద్ సెంటర్లో నిజాం అధికారిక జెండాను ఆవిష్కరించేవారు. నిజాం పాలన ముగిసిన తర్వాత 1952లో సదరు గద్దపై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమ్యూనిస్టులు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కోర్టు సదరు గద్దపై దేశభక్తికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగరవేయాలని సూచించింది. దీంతో 1958లో తొలిసారి అప్పటి మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. నాటి నుంచి నేటి వరకు గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. 2017 కొమరం భీమ్ జాతీయ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? 2017 కొమరం భీమ్ జాతీయ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? తెలుగు నటుడు, నిర్మాత డాక్టర్ ఆర్ నారాయణమూర్తి గారు ఎంపికయ్యారండి. సో భీమ్ వర్ధంతి సందర్భంగా 2017 సంవత్సరానికి నారాయణమూర్తిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణచారి అక్టోబర్ 5న ప్రకటించారు. ఈ అవార్డు కింద 51,000 రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. నారాయణమూర్తి ప్రజలను చైతన్యపరిచేలా పలు చిత్రాలు నిర్మించారు. అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దివిటులు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సీరియలు, ఊరు మనిదిర, వేగుచుక్కలు, అరణ్యం, ఎర్రోడు, వీర తెలంగాణ తదితర చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ అక్టోబర్ 5న స్టే విధించింది? కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అండి ఇది ప్రాజెక్టు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ అక్టోబర్ 5న స్టే విధించింది. కాళేశ్వరం నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు లేవని, నిర్మాణ పనులను ఆపాలని కోరుతూ సిద్దిపేటకి చెందిన హయాతుద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అనుమతులు లేకుండా 672 హెక్టార్ల అటవీ భూములు వినియోగిస్తూ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహగతి, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటికే అధిక ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని వివరించారు. ఆన్లైన్ వీడియో కమ్యూనిటీ వేదిక యూట్యూబ్ భారత్లో తొలిసారిగా పాపప్ స్పేస్ను ఎక్కడ నిర్వహించింది? హైదరాబాద్లో ఉండి. సో ఆన్లైన్ వీడియో కమ్యూనిటీ వేదిక యూట్యూబ్ భారత్లో తొలిసారిగా పాపప్ స్పేస్ను నిర్వహించింది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అక్టోబర్ 6 మరియు 7 తేదీల్లో జరిగిన కార్యక్రమంలో వీడియోల చిత్రీకరణలో శిక్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కంటెంట్ రూపుదిద్దుకుంటుందో వివరించారు. మహాతల్లి, తెలుగు వన్, వైవా, చాయ్ బిస్కెట్, కంత్రీ గైస్, కిరాక్ హైదరాబాదీస్, కేల్ఫీడియా వంటి 700 మంది పైగా యూట్యూబ్ క్రియేటర్లు ఇందులో పాల్గొన్నారు.
ఈ యొక్క ఈవెంట్లో నేను కూడా పాల్గొన్నానండి. ఇది 56th, 7th మధ్యలో జరిగింది. సో నేను 1 డే వెళ్ళాను 6th రోజున. సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారానికి 2017 సంవత్సరానికి ఎవరు ఎంపిక అయ్యారు? ప్రజాకవి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న. సో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారానికి 2017 ఇయర్కి ప్రజాకవి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు. ఈ మేరకు అక్టోబర్ 13th సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా గోరటి వెంకన్నకు పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేయ తెలిపారు. 2010 నుంచి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ పురస్కారాలు అందజేస్తున్నారు. దేశంలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ షూటింగ్ల కోసం సింగిల్ విండో అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ అండి. సో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ TSFDC ఆధ్వర్యంలో టిఎస్ బాక్స్ ఆఫీస్ .in ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ షూటింగ్ల కోసం సింగిల్ విండో అనుమతుల విధానాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్టోబర్ 7th ప్రారంభించారు. తద్వారా సినిమాల కోసం ప్రత్యేకంగా ఈ విధానాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సింగిల్ విండో విధానం ద్వారా నిర్మాతలు షూటింగ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 7 రోజుల్లోపు అనుమతులు మంజూరవుతాయి. 7 రోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్ ప్రారంభించుకోవచ్చు. నెక్స్ట్, దేశంలో తొలి హరిత రైల్వే స్టేషన్గా ఏ రైల్వే స్టేషన్ ఎంపికైంది? సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి దేశంలోనే తొలి హరిత రైల్వే స్టేషన్గా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ భారత పరిశ్రమల సమాఖ్య గుర్తింపు పొందింది. దేశంలో ఈ తరహా గుర్తింపు విధానాన్ని ఈ ఏడాదే ప్రవేశపెట్టగా తొలిసారే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాన్ని సొంతం చేసుకుంది. నిర్దేశిత ప్రామాణికాల ఆధారంగా సిల్వర్ రేటింగ్ సాధించి దేశంలోనే ఉన్నత ప్రమాణాలతో కొనసాగుతున్న రైల్వే స్టేషన్లో ఒకటిగా నిలిచింది. సో ఈ అవార్డు అనేది ఎందుకు ఇచ్చారో చూద్దాం. స్టేషన్లో కొంతకాలంగా పర్యావరణ అనుకూల చర్యలు, 10 నంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉండే మార్గాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దిన అధికారులు, నెక్స్ట్ సేంద్రియ ఎరువుల వినియోగంతో 408 రకాల మొక్కల పెంపకం, సౌర విద్యుత్ వినియోగం పరిధిలోకి 41.2% స్టేషన్ స్థలం, 2016 500 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసి రోజుకి 2500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఫలితంగా ఏటా 73 లక్షలు ఆదా చేసింది. ఇటీవల ఏ యూనివర్సిటీలో తొలి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ల్యాబ్ను ప్రారంభించారు? JN2 హైదరాబాద్ అండి. సో JN2EH సెంటర్ ఫర్ స్పేషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ప్రయోగశాలను వైస్ ఛాన్సలర్ వేణుగోపాల్ రెడ్డి, నోవెటల్ సాఫ్ట్వేర్ డైరెక్టర్ మైకేల్ కినాహన్లు అక్టోబర్ 12th ప్రారంభించారు. JN2EH హెక్సగన్ క్యాపబిలిటీ సెంటర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రకృతి వనరుల నిర్వహణలో, ఉపగ్రహ ఆధారిత నావిగేషన్లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు నూతన ప్రయోగశాల ఉపయోగపడుతుంది. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ అక్టోబర్ మంత్కి సంబంధించిన తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఇది తెలంగాణ కరెంట్ అఫైర్స్ వీడియోలో పార్ట్ 5. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.